చేపడితే ఏపీలో ఏరువాక సందడి మొదలైంది. సీఎం చంద్రబాబు స్వయంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. జిల్లాలోనూ మంత్రులు, ఇతర నేతలు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో కలిసి నాట్లు వేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఏరువాక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో చంద్రబాబే స్వయంగా నాగళ్లతో దుక్కిదున్ని సేద్యం పనుల్లో దిగారు. పొలంలో వరి నాట్లు యంత్రంతో నాట్లు వేశారు. దీన్ని అక్కడి రైతులు, నేతలు ఆసక్తిగా గమనించారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పాటే వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంబించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు ఆధునిక పనిముట్లు, యంత్రాలతో వ్యవసాయం చేయడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఏరువాక ద్వారా వ్యవసాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం ఇంకా ఆదాయం ఎక్కువ రావాలంటే మనం కూడా వినూత్నమైన పద్ధతిలో, మొన్నే మీరు చూశారు, పాలేకర్ వచ్చి ప్రకృతి సేద్యం మీద మన కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి చేశారు. ఇక్కడ కూడా చాలా మంది ప్రకృతి సేద్యానికి పోతున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు ఏరువాక పనుల్ని ప్రారంభించడంతో ఇతర జిల్లాల్లోనూ పలువురు నేతలు, ప్రముఖులు పొలాల్లో దిగి పనులు మొదలుపెట్టారు.